Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hello friends, welcome to our Behind the Screen series. వెండి తెరపై ఓ వెలుగు వెలిగి చివరకు అనాథ శవంల ఓ అగ్రతర దయనీయ గాథ. సినిమా పరిశ్రమ అనేది ఎవరిని ఎటువైపు తీసుకెళ్తుందో చెప్పలేంది. రాత్రికి రాత్రే ఎక్కడికో ఎదిగిపోయిన వారు ఉన్నారు, మరికొంతమంది పాతాళానికి పడిపోయిన వారు ఉన్నారు. చాలామంది నటీ నటులు ఇండస్ట్రీలో ఓ వెలిగి వెలిగి రిచ్ లైఫ్ లీడ్ చేసిన వారు, చివరకు తినడానికి తిండి లేక రోడ్ల మీద అడుక్కుంటూ బతికిన వాళ్ళు ఉన్నారు. సేమ్ ఇదే కోవకు చెందిన నటీమణి బాల సరస్వతి. ఈమె గురించి ఇప్పటి తరం వారికి అంతగా తెలియకపోయినా అప్పట్లో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. నిజానికి బాల సరస్వతి కుటుంబం వీధి నాటకాలు వేసే కుటుంబం. అందుకే చిన్నప్పటి నుంచి తనకు నాటకాలంటే చాలా ఇష్టంగా ఉండేది. సెలవుల్లో చెన్నైకి వెళ్ళేది. అలా ఓసారి ఎల్వి ప్రసాద్ కంటిలో పడింది. దీంతో తనకు సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె సినిమాల్లోకి వెళ్ళడం ఇష్టం లేని తన తల్లి ఆమెను తెనాలికి తీసుకొచ్చింది. అయినా తను పట్టు వదలకుండా మళ్ళీ చెన్నైకి వచ్చి మంచి సినిమాల్లో నటించింది. వాటిలో పలు చిత్రాలు చక్కటి విజయాన్ని అందుకోవడంతో తను టాప్ హీరోయిన్గా మారింది. ఈ హీరోయిన్ కెరీర్ మంచి పీక్స్లో ఉండగా తన సోదరులను అంతగా పట్టించుకోలేదు. సుమారు 15 సంవత్సరాల పాటు తను హీరోయిన్గా వెలుగొందింది. ఆ తర్వాత ఆమెకు నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ఓ ప్రొడ్యూసర్తో ప్రేమలో పడి సహజీవనం చేసింది. ఆ ప్రొడ్యూసర్ తన మొదటి భార్యతో గొడవలు కావడంతో ఈమెను వదిలించుకున్నాడు. అప్పటికే తన దగ్గరున్న డబ్బు అంతా పోయింది. తన జీవితం చాలా కష్టంగా మారింది. కనీసం అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో తనకు పలు వ్యాధులు చుట్టుముట్టాయి. ఎండాకాలంలో వడదెబ్బ తగిలి చనిపోయింది. అయితే తను ఎప్పుడు చనిపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఆమె ఉంటున్న ప్రాంతంలో దుర్వాసన రావడంతో మున్సిపాలిటీ వారు వచ్చి అనాథ శవంగా తీసుకెళ్లారు. ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.